హై ఫ్రెండ్స్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ ప్రపంచంలో కల్లా బెస్ట్ సెల్లింగ్ బుక్గా ప్రచురింపబడింది. ఈ బుక్ రాసిన వ్యక్తి పేరు డేల్ కార్నెగీ. ఈయన ఒక సైకాలజిస్ట్ అండ్ బెస్ట్ మోటివేటర్ కూడా. ఈ బుక్ 1936లో 1936లో ప్రచురింపబడింది. ఈ బుక్ నియర్లీ 3 crores కాపీస్ అనేవి అమ్ముడుపోయాయి. ఓకే, మరియు ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్గా, మీన్స్ ప్రపంచంలో కల్లా ఈ బెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్లో దీని ప్లేస్ 19th place అనమాట. సో అంత ప్రచురింపబడింది బుక్ కాబట్టి దీంట్లో ఇది డెఫినెట్గా ఏదో ఒకటి ఉంది. సో మనం దీన్ని ఒకసారి చూద్దాం. దీంట్లోంచి మనం బెస్ట్గా 5 principles అనేది చూద్దాం. ఓకే, ఈ బుక్ మొదటిసారిగా 1936లో ప్రచురించింది. ఇప్పటి వరకు 3 crore కాపీలు పైగా అమ్ముడుపోయింది. టైమ్ మ్యాగజీన్ ప్రచురించిన 100 పుస్తకాల్లో లిస్టులో ఇది 19వ స్థానం దక్కించుకుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా ఫ్రెండ్స్ని ఈజీగా త్వరగా ఎలా చేసుకోవచ్చో, మీ పాపులారిటీని ఎలా పెంచుకోవచ్చో, మీరు అనుకునే విధంగా ఎలా ఆలోచింపచేయచ్చో, సమాజంలో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పెంచుకోవచ్చో, గొడవలు కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా ఎలా ఉండవచ్చో, ఇవన్నీ నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మీ బిజినెస్ కొత్త క్లయింట్స్ని మరియు కొత్త కస్టమర్స్ని ఎలా సంపాదించవచ్చో, మన సొసైటీలో ఎలా మెలగాలో, ఇవన్నీ ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పర్సన్స్. మన చుట్టూ ఉండే వాళ్ళని ఆకట్టుకునేందుకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్ బికమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్. డేల్ కార్నెగీ ఏమంటారంటే, వేరే వాళ్ళ మీద చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే కదా మనకు 2 నెలల్లో ఎక్కువ ఫ్రెండ్స్ని సంపాదించుకోవచ్చు. ఇలా కాకుండా వాళ్ళ అందరూ మన మీద ఇంట్రెస్ట్ చూపించాలని వెయిట్ చేస్తే 2 ఏళ్ళైనా కూడా ఎక్కువ ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోలేము. సో మనం లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్స్ని సంపాదించుకోవాలంటే కదా మనం ఇలా చేయవలసిందే. ఇందుకు గాను ఆయన 2 టెక్నిక్స్ చెప్పాడు. ఓకే, మనం ఎవరినైనా చూసినప్పుడు ఒక స్మైల్, ఓకే ఒక అందమైన స్మైల్ లేదా ఒకటి ఒక స్మైల్ ఇవ్వాలని. ఓకే, ఎందుకంటే అలా స్మైల్ ఇవ్వడం ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ప్లస్ స్మైల్ అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు అని డేల్ కార్నెగీ చెప్పారు. అండ్ 1 more thing, అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఏ భాషలోనైనా అతని పేరు చాలా తీయనైనది మరియు ముఖ్యమైనది. ఈ భూమి మీద ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఎన్ని పేర్లైనా పిలవండి, అతనికి తన పేరు అంటేనే చాలా ఇష్టం. ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళ పేర్ల మీద బిల్డింగ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్ కట్టడానికి ఎంత డబ్బు అయినా డొనేట్ చేస్తారు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళ నేమ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు అని. సో మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించాలి అంటే వాళ్ళ నేమ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్. ఇది ఒక గోల్డెన్ రూల్. మనం ఒక మనిషి హృదయంలో చిరస్థాయిగా ఉండాలి అంటే మనం వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి అడిగి తెలుసుకోవాలి. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి ఏవైతే ఇంట్రెస్టో అవి మాట్లాడితే వాళ్ళకు మనం ఇచ్చే వాల్యూకి తిరిగి వాల్యూ ఇస్తారు. మనం చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎంత వాల్యూ ఇవ్వాలని కోరుకుంటామో అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతే
ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే మన గురించి మనం ఎంత ఫీల్ అవుతామో అవతలి వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళ గురించి చెప్పమని అడగండి, వాళ్ళు గంటల తరబడి చెప్తారు. ఓకే, బీ ఏ గుడ్ లిజనర్. జనరల్గా ఏ వ్యక్తినైనా మనం బాగా మాట్లాడితే వాడికి బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ అది రాంగ్, తప్పు అని డేల్ కార్నెగీ అంటారు. ఈయన ఏమంటారంటే, మనకు ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడమని మనం ప్రోత్సహించాలి, అంతేకాని మన గురించి మనం చెప్పుకుంటూ పోతే పెద్దగా ఉపయోగం ఉండదు అని అంటాడు. మనం ఎదుటి వ్యక్తిని మాట్లాడమని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఆ వ్యక్తి తనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అప్పుడు గ్రహిస్తాడు. ఏ వ్యక్తినైనా వాళ్ళ బాధలు సంతోషాలు అవి వినడానికి ఏ వ్యక్తి అయినా ఉంటే ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 3 ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండిలింగ్ పీపుల్. ఏ మనిషి అయినా తన తప్పుని ఒప్పుకోడు, అది మనిషి సహజ గుణం. మనం ఎవరినైనా తిట్టినా బాధ పెట్టినా సరి అయిన రెస్పాన్స్ రాకపోవడమే కాకుండా వాళ్ళ మన మీదే విరుచుకుపడే ఛాన్స్ ఉంది. అందుకే మనం బిజినెస్లో కానీ లైఫ్లో కానీ ఫ్రెండ్స్ని కానీ తప్పు పట్టడం, క్రిటిసైజ్ చేయడం, కంప్లైంట్ చేయడం చేయకూడదు. 2, ప్రశంసించడం. ప్రశంసించడం అనేది ప్రపంచంలోనే శక్తివంతమైన సాధన. మనం ఎవరినైనా ఏ పని చేసేటప్పుడు ఎవరినైనా తిట్టామనుకోండి, ఆ వ్యక్తి ఆ పని చేయడం ఆపేస్తారు. అలా కాకుండా వాళ్ళకి నిజంగా ప్రశంసిస్తే డబుల్ ఎనర్జీతో ఆ పని చేస్తారు. ఓకే, మనం సిన్సియర్గా ప్రశంసించాలి. ఇక్కడ ప్రశంస వేరు, పొగడత వేరు. ఓకే, అంతేగాని మనం ఊరికే పొగడటం ద్వారా ఏ లాభం ఉండదు. మనం ఎవరి దగ్గరైనా మన పని చేయించుకోవాలని అనుకుంటే మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించాలి. మన కోరికలను సాధించాలంటే వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని మనం తీర్చాలి. అలా చేయగలిగితే వాళ్ళు ఆ పని చేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ ఇద్దరి అవసరం ఇద్దరికి ఉపయోగకరం. ఉదాహరణకు తీసుకుంటే, 10 కిందట కరెంట్ అనేది అగ్రికల్చరల్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో అప్పట్లో ఉన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ అవసరాలని గుర్తించారు. సో ఆయన సీఎం అయిన వెంటనే ఫస్ట్ సంతకం ఆయన ఉచిత 8 కరెంట్ ఉచితంగా ఇస్తారని అన్నారు, ప్లస్ దాన్ని నిరూపించారు. కాబట్టి ఆయన నెక్స్ట్ సీఎంగా ఎలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ జనం అవసరాలు ఆయన తీర్చారు, కాబట్టి ఆయన నెక్స్ట్ సీఎంగా ఆయనే వచ్చారు. ఓకే, 2 వేస్ టు విన్ పీపుల్ టు యువర్ వే ఆఫ్ థింకింగ్. మనం జనరల్గా ఏ గొడవలో కానీ వాదనలో కానీ మనం ఆ వాదనలో గెలిచినా ఓడినా మనం ఓడిపోయినట్లే, ఎందుకంటే మనం గెలిస్తే ఎదుటివారు కుమిలిపోతారు. మనం ఓడిపోతే మనం వాళ్ళకన్నా బలహీనులమని వాళ్ళు ఒక అంచనా వేస్తారు. అందుకే వాదనలు ఎప్పుడు వచ్చినా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అని డేల్ కార్నెగీ తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అని చెప్పకండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. అవును, మనం వాళ్ళ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. ఈ బుక్ 1936 పబ్లిష్ చేశారు. ఇందులో ఉన్న గొప్ప ఐడియాస్ మనం ఇప్పటికీ ఫాలో అయ్యే విధంగా ఉన్నాయి. అంటే కార్నెగీ ఎంత అద్భుతంగా అండ్ ఎంత ఈజీగా రాశారో మనం అర్థం చేసుకోవచ్చు. కార్నెగీ మనం సక్సెస్ కావాలి అంటే చార్మ్, అప్రిషియేషన్ అండ్ పర్సనాలిటీ అనే ఈ 3 ఉండాలని
ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అడిగినా మస్ట్ రీడ్ అని అంటారు. ఈ బుక్ ఇంగ్లీష్ మరియు తెలుగులో అవైలబుల్గా ఉంది. ఓకే, ఒకసారి చదవండి. మీకు నచ్చిన పాయింట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.